రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుందన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ప్రజలకు శాంతి భద్రతలపై భరోసా కల్పించేందుకు రక్షణ వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. కరీంనగర్ లో పర్యటించిన మంత్రి లోయర్ మానేరు డ్యాం తీరంలో ఏర్పాటు చేసిన లేక్ పోలీస్ అవుట్పోస్ట్ ను ప్రారంభించారు. ల్యాండ్ ఆర్డర్ విషయంలో కరీంనగర్ పోలీసుల పనితీరు బాగుందని ప్రశంసించారు ఈటెల. గుడుంబ గుట్కా జూదం లాంటి సమస్యలను నియంత్రించడంలో బాగా పనిచేస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా లేక్ పోలీసులు తీసుకుంటున్న చర్యలను డ్రోన్ కెమెరాస్తో పరిసరాలను పర్యవేక్షిస్తున్న తీరును పరిశీలించారు. ఇవాళ మనం తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో ఒకరి స్వేచ్ఛకు భంగం కలిగించే దానికోసం కానీ ఒకరి హక్కులు హరించేదానికోసం కానీ తీసుకున్న నిర్ణయాలు కాదు. ఈ నిర్ణయాలు ప్రజల కోసం, ధర్మం కోసం, చట్టం మీద ప్రజలకు విశ్వాసం కల్పించే దానికోసం తీసుకున్న నిర్ణయాలు తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇవాళ మంచి ఫలితాలు ఇస్తున్నాయి. లేక్ పోలీస్ కరీంనగర్ మంచి సెంట్రల్ డెస్టినేషన్ ప్లేస్గా మారేట ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఇవాళ మన పోలీసు వ్యవస్థ ఇప్పటికే ఆ ప్రిపేర్నెస్ తోడు ఉన్నది. రాబోయే సవాళ్ళను కూడా, రాబోయే కాలాన్ని కూడా అప్గ్రేడ్ కావడానికి మనం గొప్పగా ప్రయత్నం చేసుకుందామని చెప్పి మనవి చేస్తూ ఇవాళ మా సిపి గారు ఈ కరీంనగర్లో ప్రజల విశ్వాసాన్ని పొందడంలో, ప్రజలకు నమ్మకం కలిగించడంలో ఇవాళ గొప్ప విజయం సాధించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కరీంనగర్ జిల్లా అనేక విషయాల్లో ఆదర్శంగా ఉంటుంది. అసలు ఇక్కడున్నంత మ్యాచ్యూర్డ్ పొలిటికల్ సిస్టమ్ ఏ జిల్లాలో మేము చూడం. ఇక్కడున్నంత కొంత ఉన్నంతలో నీతి ఎక్కడ చూడం. అట్లనే అన్ని రంగాల్లో కూడా కరీంనగర్ విషయంలో అన్ని రంగాల్లో మంచిగా దీని పేరు ప్రతిష్టలు నిలపడానికి తప్పకుండా మా వంత సహాయసాలు ఉంటాయని చెప్పి మనవి చేస్తూ తెలంగాణలో అప్డేట్స్ చూద్దాం. తాగునీటి సమస్యను తీర్చడానికి ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ దేశం మొత్తానికి ఆదర్శమన్నారు 15వ ఆర్థిక సంఘం కార్యదర్శి అరవింద్ మెహతా. మిషన్ భగీరథతో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. ఇలాంటి భారీ ప్రాజెక్టును ఇంత తక్కువ కాలంలో పూర్తి చేయడం అభినందనీయమన్నారు. గజ్వెల్ కోమటి బండలో నిర్మించిన మిషన్ భగీరథ హెడ్ వర్క్స్ ను సీఎస్ ఎస్కే జోషితో కలిసి పరిశీలించారు అరవింద్ మెహతా. అక్కడ ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ ఫోటో ఎగ్జిబిషన్ ను చూశారు. 20 ఏళ్ల కిందట సిద్దిపేటలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రారంభించిన తాగునీటి పథకమే మిషన్ భగీరథకు స్ఫూర్తి అన్నారు అధికారులు. ౦8% నీటి సరఫరా గ్రావిటీతోనే జరుగుతుందని తెలుసుకున్న మెహతా తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నారని మెచ్చుకున్నారు. ఇతర రాష్ట్రాల ఇంజనీర్లు, అధికారులు ఈ ప్రాజెక్టు నుంచి ఎంతో నేర్చుకోవచ్చని చెప్పారు. మన దేశంలో వచ్చే ఎన్నో వ్యాధులకు అపరిశుభ్ర తాగునీరే కారణమని, మిషన్ భగీరథతో తెలంగాణ ప్రజలకు సురక్షిత తాగునీరు హక్కుగా దొరుకుతుందన్నారు. ఇంటింటికి మంచినీటితో పాటు ఇంటర్నెట్ ను కూడా అందించి తెలంగాణ చరిత్ర సృష్టించబోతుందన్నారు. మిషన్ భగీరథ ఇవాళ టాక్ ఆఫ్ ద నేషన్ గా నిలిచిందన్నారు ఎస్కే జోషి. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుందన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ప్రజలకు శాంతి భద్రతలపై భరోసా కల్పించేందుకు రక్షణ వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. కరీంనగర్ లో పర్యటించిన మంత్రి లోయర్ మానేరు డ్యాం తీరంలో ఏర్పాటు చేసిన లేక్ పోలీస్ అవుట్పోస్ట్ ను ప్రారంభించారు. ల్యాండ్ ఆర్డర్ విషయంలో కరీంనగర్ పోలీసుల పనితీరు బాగుందని ప్రశంసించారు ఈటెల. గుడుంబ గుట్కా జూదం లాంటి సమస్యలను నియంత్రించడంలో బాగా పనిచేస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా లేక్ పోలీసులు తీసుకుంటున్న చర్యలను డ్రోన్ కెమెరాస్తో పరిసరాలను పర్యవేక్షిస్తున్న తీరును పరిశీలించారు. ఇవాళ మనం తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో ఒకరి స్వేచ్ఛకు భంగం కలిగించే దానికోసం కానీ ఒకరి హక్కులు హరించే దానికోసం కానీ తీసుకున్న నిర్ణయాలు కాదు. ఈ నిర్ణయాలు
ప్రజల కోసం, ధర్మం కోసం, చట్టం మీద ప్రజలకు విశ్వాసం కల్పించి దానికోసం తీసుకున్న నిర్ణయాలు తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇవాళ మంచి ఫలితాలు ఇస్తున్నాయి. లేక్ పోలీస్ కరీంనగర్ మంచి సెంట్రల్ డెస్టినేషన్ ప్లేస్గా మారేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఇవాళ మన పోలీస్ వ్యవస్థ ఇప్పటికే ఆ ప్రిపేర్నెస్తో ఉన్నది. రాబోయే సవాళ్ళను కూడా, రాబోయే కాలాన్ని కూడా అప్గ్రేడ్ కావడానికి మనం గొప్పగా ప్రయత్నం చేసుకుందామని చెప్పి మనవి చేస్తూ, ఇవాళ మా సిపి గారు ఈ కరీంనగర్లో ప్రజల విశ్వాసాన్ని పొందడంలో, ప్రజలకు నమ్మకం కలిగించడంలో ఇవాళ గొప్ప విజయం సాధించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కరీంనగర్ జిల్లా అనేక విషయాలు ఆదర్శంగా ఉంటుంది. అసలు ఇక్కడున్నంత మ్యాచ్యూర్డ్ పొలిటికల్ సిస్టమ్ ఏ జిల్లాలో మేము చూడం, ఇక్కడున్నంత కొంత ఉన్నంతలో నీతి ఎక్కడ చూడం. అట్లనే అన్ని రంగాల్లో కూడా కరీంనగర్ విషయంలో అన్ని రంగాల్లో మంచిగా దీని పేరు ప్రతిష్టలు నిలపడానికి తప్పకుండా మా వంతు సాహసాలు ఉంటాయని చెప్పి మనవి చేస్తూ. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పర్యటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సత్తుపల్లి మండలం పాకలగూడెం దగ్గర నిర్మించిన హైలెవల్ వంతెనను ప్రారంభించారు. కిష్టాపురంలో 30 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు అందించారు. ఆ తర్వాత రేజర్ల గ్రామంలో సొసైటీ బిల్డింగ్, వ్యవసాయ శాఖ గోడౌన్ను ప్రారంభించారు. సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు తుమ్మల. చేశారు మళ్ళీ ముఖ్యమంత్రిగా తీసుకెళ్లి కేబినెట్ లో పెట్టుకున్నారు. నేను ఎక్కడున్నా సత్తుపల్లిలో నన్ను ఆశీర్వదించారు. కాబట్టి వాళ్ళు పచ్చగుండాలి, వాళ్ళు చల్లగుండాలి, వాళ్ళు చిరునవ్వులు నవ్వుతుండాలి. నేను ఎక్కడున్నా సరే వాళ్ళకి ఆ కార్యక్రమాలు జరగాలని చెప్పి అన్ని నియోజకవర్గాల కంటే సత్తుపల్లికి ఎక్కువ నిధులు ఇస్తున్నా. తమిళీరు పనులు పోయినా లేదు గోదావరి నీళ్లు వచ్చినా మీకు మంచి జరగాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వానికి ప్రజలు తప్ప వేరే అజెండా లేదు, వేరే రాజకీయం కూడా అవసరం లేదు. కొత్త పొయ్యి, కొత్త సంసారం, కొత్త ఏడి, కొత్త కాణి, కొత్త మేడి, ఇవన్నీ ఉంటాయి కథ. అవన్నీ చూసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది ఉన్నా కూడా అన్ని రాష్ట్రాల కంటే ముందుకెళ్తున్నాం. 29 రాష్ట్రాల వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి చూసుకొని వెళ్తున్నారు. దీన్ని కార్యక్రమాలు ఎట్లా చేయగలుగుతున్నారు? 1000 రూపాయలు ఒకరికి ఇవ్వమని చెప్పాం, వికలాంగులు ఉంటే 1500 ఇవ్వమని చెప్పాం, బిడ్డ పుడితే 13000 ఇవ్వమని చెప్పాం, ఆ బిడ్డ పెళ్లి చేస్తే 75000 ఇవ్వమని చెప్పాం. నాగర్కర్నూల్ జిల్లాలో మిషన్ భగీరథ ట్రయల్ రన్ను ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు దగ్గర ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథంతో కలిసి ట్రయల్ రన్ స్టార్ట్ చేశారు. మిషన్ భగీరథ దేశానికి ఆదర్శమన్నారు మంత్రి. ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తామన్న సీఎం కేసీఆర్ హామీ త్వరలోనే నెరవేరబోతోందని చెప్పారు జూపల్లి. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మేనిఫెస్టోలో అంటే ప్రణాళికల్లో చెప్పకుండా కూడా నిండు శాసనసభలో వచ్చేటువంటి ఎన్నికల నాటికి ఈ మిషన్ భగీరథ ద్వారా కృష్ణా గోదావరి నదీ జలాలను రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 22,000 గ్రామాలకు నీటిని సప్లై చేస్తూ ప్రతి మనిషికి 100 లీటర్ల చొప్పున నీళ్ళు ఇస్తా అని చెప్పని ఆనాడు నిండు శాసనసభలో ప్రకటన చేసే సందర్భంలో ఒకవేళ ఇవ్వనట్టయితే వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయను అన్నటువంటి దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. యావత్ తెలంగాణ రాష్ట్రంలో తాగునీరుని, సాగునీరుతో పాటు తాగునీరుని ప్రజలకు ఇచ్చినప్పుడు మాత్రం ఇటువంటి సమస్యలు తీరుతాయని చెప్పేసి ఒక దృఢశిష్టంతో ఎందరూ ఎన్ని విమర్శలు చేసినా వేర్ దెర్ ఇస్ ఎ వెల్ దెర్ ఇస్ ఎ వే అని చెప్పేసి ఒక సామెత ఉంది ఆంగ్లంలో. మనసుంటే మార్గమే లేదా అని చెప్పేసి తెలుగులో అనుకుంటుంటాం. ఈనాడు అసాధ్యాలను లేని సుసాధ్యం చేస్తాం. ఒక్కొక్కటే చెప్పాలంటే అసలు నీటి తారు ప్రాజెక్టు ఒకటిదల ప్రాజెక్టుల విషయం నుంచి మన కేంద్ర ప్రభుత్వమే వచ్చి అద్భుతం ఇటువంటి ప్రాజెక్టులు భారతదేశంలో ఎక్కడా లేదు అని చెప్పి కూడా ప్రశంసిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్ఎం కొత్తపల్లిలో పల్లె నిద్ర చేశారు స్పీకర్ మధుసూదనాచారి. అంతకుముందు చెన్నకేశవ స్వామి ఆలయం, శివాలయాల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు స్పీకర్. 19 లక్షలతో చెన్నకేశవ ఆలయం, 21 లక్షలతో శివాలయం పునరుద్ధరణ పనులు చేస్తున్నారు.
గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి 3.5 సంవత్సరాల్లో చేసి చూపిస్తున్నామని స్పీకర్ చెప్పారు. ఎనిమిదవ పల్లె నిద్ర గోపాలపల్లి రూరల్ మండలంలోని ఎస్ఎం కొత్తపల్లి గ్రామంలో చేస్తా ఉన్నాం. నిర్విరామంగా ప్రజల సమస్యలు సంపూర్ణంగా పరిష్కరించబడేంత వరకు ఒక్కొక్క గ్రామానికి ఎన్ని పల్లె నిద్రలైనా చేస్తా. గోపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని పల్లె నిద్ర ద్వారా సందర్శించడం, ప్రజలు చెప్పినటువంటి సమస్యలు వినడం, గతంలో ఎవరు పరిష్కరించినటువంటి అనేక సమస్యలను ఇప్పటికే పరిష్కరించడం, మిగతా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఇందాక నేను చెప్పినట్టు ఈ ఒక్క గ్రామాన్ని కేంద్రీకరించుకొని 12,50,00,000 రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. ఈ గ్రామాన్ని 6 డజన్ సార్లు నేను రావడం జరిగింది. మారుమూల ప్రాంతమైనటువంటి ఈ గ్రామం గుండా 100 సార్లు నేను ఈ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు గమనించుకుంటూ వారి ప్రయాణం చేయడం జరిగింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమన్నారు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ. ఆ దిశగా గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలుగా సాయం అందిస్తుందన్న దత్తన్న వాటిని ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేస్తున్న నిధుల్లో మేజర్ షేర్ కేంద్రానిదేనని చెప్పారు. నీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో దత్తాత్రేయ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు 18 రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నటువంటి ఒక పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో నెలకొన్నది. అందుకని సంస్థాగతంగా ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం యొక్క కార్యకర్తల్లో చాలా ఉత్సాహవంతమైన వాతావరణం ఉంది. ముఖ్యంగా ఈ 17 పార్లమెంటు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 17 పార్లమెంట్ సీట్లకు కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు ఒక ముఖ్యమైనటువంటి 5 బ్యాగులకు అన్ని పార్లమెంట్ సీట్లు జరిగింది. నరేంద్ర తోమర్ గారు అనే కేంద్ర మంత్రి వారికి ఒక 4 పార్లమెంట్ సీట్లు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్ని విధాలుగా అండగా ఉన్నాయి. ప్రాణహితాచర్యల పథకానికి కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా మిద్దపల్లిలో ప్రజాదర్బార్ నిర్వహించారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయం పరిశీలించేందుకు క్షేత్రస్థాయికి వెళ్తున్నట్టు జీవన్ రెడ్డి చెప్పారు. మహిళా భవనాలకు, కుల సంఘాల భవనాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాత్రి దళితవాడలో సహపంక్తి భోజనం చేసి అక్కడే పడుకున్నారు. ఉదయం ఊళ్ళో తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు జీవన్ రెడ్డి. ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపించిన తర్వాత మరి దాదాపుగా 51 గ్రామం ఇవాళ ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలంలో 51 గ్రామంగా పల్లె నిద్ర చేస్తా ఉన్నాను. మిర్దాపల్లి గ్రామంలో ఈ గ్రామంలో గల్లీ గల్లీలో ఎలక్షన్ల ముందు ఏ విధంగా అయితే తిరిగినామో ఆ గల్లీ గల్లీకి తిరిగి అన్న మీ సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మేనిఫెస్టో అంతా అమలవుతూ ఉన్నది. మరి రైతులకు రుణమాఫీ, అటువైపు రైతుల కరెంటు, రానున్న రోజుల్లో పెట్టుబడి 4,000 రూపాయలు చొప్పున వాటితో పాటు రైతులకు లిఫ్ట్ల ద్వారా నీళ్లు, వాటితో పాటు మహిళా సంక్షేమం, విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు, అదేవిధంగా ఉద్యోగ సంక్షేమం, ఒకవైపు ప్రజా సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి,
ఏ విధంగా కొనసాగుతున్నాయి, గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన పథకాలు కొనసాగుతున్నాయా లేవా, పనులు ఏ విధంగా జరుగుతున్నాయని తెలియజేయడానికే, వాటిని చూడడానికే ప్రజల తరపున ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉంటూ ప్రజల యొక్క కష్టాలను, ప్రజల జరుగుతున్న అభివృద్ధిని జరుగుతుందా లేదా చూడడానికే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇలా పల్లె నిద్ర ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టుకున్నా చాలా సంతోషం. బన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిపారు. హైదరాబాద్ నుంచి సొంత నియోజకవర్గానికి వెళ్లిన మంత్రికి ఘన స్వాగతం పలికారు టీఆర్ఎస్ కార్యకర్తలు. గులాబీ కలర్ బెలూన్లు ఎగరేసి బన్సువాడలో భారీ బైక్ ర్యాలీ తీశారు. స్కూల్లో సమస్యలపై హైకోర్టును ఆశ్రయించారు జగిత్యాల జిల్లా కోరుట్ల బాలికల పాఠశాల విద్యార్థులు. స్కూల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ ఎన్నిసార్లు అధికారులు ప్రజాప్రతినిధులకు వివరించినా పట్టించుకోకపోవడంతో హైకోర్టుకు లేఖ రాశారు స్టూడెంట్స్. 9వ తరగతిలో ఉన్న ప్రజల ప్రాథమిక హక్కులు అనే పాఠ్యాంశం ద్వారా విషయం తెలుసుకున్న విద్యార్థులకు హైకోర్టు న్యాయమూర్తికి తమ స్కూల్ సమస్యలపై లేఖ రాశారు. మొత్తం 540 విద్యార్థులున్న పాఠశాలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, తాగునీటి వసతి లేక తామే చందాలు వేసుకుని బయట నుంచి నీళ్లను కొంటున్నామని చెప్పారు. దీంతో స్పందించిన న్యాయస్థానం వసతులు కల్పించాలంటూ విద్యాశాఖను ఆదేశించింది. ప్రభుత్వం స్కూలు, మా స్కూల్కి చాలా పేదవారు ఈ స్కూల్కి వస్తారు. మా స్కూల్లో 500 మంది స్ట్రెంత్ ఉన్నది, అందులో 300 మంది గర్ల్సే ఉన్నారు. గర్ల్స్కి టాయిలెట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, అందువలన కొంతమంది స్కూల్కి రావడం కూడా ఇబ్బందిగా ఉంది. దాంతో మేము హైకోర్టుకి లెటర్ రాసాము. మాకు సోషల్లో మానవ హక్కులు ప్రాథమిక హక్కులు అనే లెసన్ ద్వారా మేము హైకోర్టుకి లెటర్ రాయడం రాస్తే సమస్యలు తీరుతాయని తెలుసుకున్నాము. దాంతో ప్లేగ్రౌండు, మూత్రశాలలు, వంటశాల గది, రూమ్స్ ఇవన్నీ లేవని అందులో రాసాము లెటర్లో. అన్ని సమస్యలు ఉన్నాయి మా స్కూల్లో. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం మూడు మీడియాలు ఉన్నాయి. అందుకే మేము హైకోర్టుకి లెటర్ రాసాము. అది వెంటనే కొన్ని రోజులకి రియాక్షన్ తీసుకుంది. దాని ద్వారా మాకు ఇప్పుడు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇంకా ముందు ముందు ఇంకా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టుకు విన్నవించుకుంటున్నాము. బతుకు తెరువు కోసం తెలంగాణ నుంచి కువైట్కి వెళ్లిన వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. సరైన పత్రాలు లేకుండా అనుకోని పరిస్థితుల్లో అక్కడ చిక్కుకుపోయారు. అలాంటి వారికి కువైట్ ఎంబసీ క్షమాభిక్షను ప్రకటించింది. దాంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అక్కడికి వెళ్లిన 10,000 మంది తిరిగి రానున్నారు. వాళ్లందరినీ స్వదేశానికి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి కేటీఆర్. పొట్టకూటి కోసం కువైట్ వెళ్లి గల్ఫ్ ఏజెంట్ల మోసాలు, వీసాల గడువులు ముగియడంతో అక్కడే చిక్కిపోయారు వేలాది మంది. వాళ్లందరినీ ఈ నెల 22లోగా తమ దేశం విడిచి వెళ్లిపోవాలంటూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పులు చేసి పరాయి దేశం వెళ్లిన వేలాది మంది తెలంగాణకు చెందిన వాళ్లు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. అప్పులు తీరకముందే అక్కడి నుంచి వెళ్లగొడుతూ ఉండడంతో ఇంటికొచ్చి ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారు. రెండు వేల 2012 అమ్నెస్టీ ప్రకటించినప్పుడు వేలాది మంది సొంతూళ్లకు వచ్చారు. అప్పటి ప్రభుత్వాలు జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా అవి మాటలకే పరిమితమయ్యాయి. 7 తర్వాత కువైట్ ప్రభుత్వం అమ్నెస్టీ ప్రకటనతో అక్కడుంటున్న కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. ఓవైపు అక్కడి వాళ్లు ఇంటికి తిరిగి వస్తున్నారన్న ఆనందమున్నా వచ్చిన తర్వాత ఏం పని చేసుకుని బతుకుతారన్న ఆవేదన వారిలో ఉందంటున్నారు. ఉమ్మడి కరీంనగర్లో దాదాపుగా 100,000 పైగా కార్మికులందరూ ఉన్నారు. వాళ్ళు ఒకవేళ ఈ దేశం కనుక భారతదేశానికి కనుక వచ్చినట్లయితే వాళ్ళకు ఉపాధి ఉండదు, వాళ్ళకు అప్పుల భారం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. కావున భారత ప్రభుత్వం చొరవ చూపి వాళ్లకు స్వస్థలంలోనైనా కానీ లేకపోతే కువైట్లో అయినా కానీ కంపెనీలలో వాళ్లకు మళ్ళీ ఉద్యోగాన్ని ఇప్పించినట్టుగా చూడాల్సిన బాధ్యత ఎంతైనా. ఈ నెల 22లోగా కువైట్ వదిలి స్వదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది, లేకపోతే జైల్లో వేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. మరికొందరు కంపెనీ వీసాల మీద వెళ్లి
ఆ కంపెనీలో పనిచేయలేక వేరే చోట పనిచేస్తూ అక్రమ నివాసులుగా మారారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్షమాభిక్ష అనేది ఎవరైతే ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు భారతదేశానికి తరలి వెళ్ళాలని చెప్పి నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి దాన్ని మన భారతదేశంలో ఏం చేయాలి అంటే అర్హతకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించాలని చెప్పి వారి యొక్క వివరాలను సేకరించి వారి యొక్క అర్హతలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి. గతంలో అక్రమ నివాసులుగా ముద్రపడి జైళ్లలో మగ్గుతున్న వారు కూడా అమ్నెస్టీతో సొంత దేశాలకు వెళ్లిపోయే అవకాశం కల్పిస్తారు. గతంలో యుఏఈ ప్రభుత్వం 1996లో ఓసారి 2002, 2007, 2012లోను అమ్నెస్టీ ప్రకటించింది. ఈ 3 సార్లు కూడా కరీంనగర్ జిల్లాకు వేలాది మంది తిరిగి వచ్చారు. 2007లో స్వదేశం తిరిగి వచ్చిన వారిలో ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 150 మంది దాకా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అప్పట్లో 266 జీవో విడుదల చేసి 100,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. కానీ అది కూడా పూర్తి స్థాయిలో అందరికీ అందలేదు. అరబ్ కంట్రీస్ లో పనిచేస్తున్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అనేక మంది ఎక్కువ మంది కార్మికులు ఇక్కడ ఉపాధి లేక వలసలు పోయి అక్కడ ఉపాధి కొరకు మరి 4 డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పి అక్కడికి పోయినారు. అనేక కంపెనీలు అక్కడ మోసం చేసి ఇబ్బంది ఏజెంట్లు మోసం చేసి అక్కడ పని లేని కారణంగా వాళ్ళు తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఇలా మరి ఏర్పడ్డాయి. వాళ్ళందరినీ కూడా తిరిగి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడం కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వీళ్ళు ఎవరినైతే పంపించారో, వీళ్ళు ఎవరినైతే ఆ రకంగా మోసం చేసినటువంటి ఏజెంట్స్ ఉన్నారో ఆ ఏజెంట్స్ను ఆ కంపెనీలందరినీ కూడా సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్లకు నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఓవైపు ముగుస్తున్న క్షమాభిక్ష గడువుతో తమ వారిని సొంతూళ్లకు రప్పించుకునేందుకు బంధువులు ఆందోళన చెందుతూ ఉండడంతో తెలంగాణ సర్కార్ స్పందించింది. మంత్రి కేటీఆర్ అమ్నెస్టీపై కీలక ప్రకటన చేశారు. కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్షతో పర్మిట్ వీసా లేకుండా అక్రమంగా పనిచేస్తున్న వారిని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కువైట్ ప్రభుత్వం ఇచ్చిన క్షమాభిక్ష అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అక్కడి నుండి తిరిగి వస్తున్న వారికి అవసరమైన పూర్తి సహకారాన్ని అందించాలని ఎన్ఆర్ఐ శాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ స్పందనపై కువైట్కు వెళ్లిన వారి కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కానీ స్వదేశానికి తిరిగి వచ్చే వారి సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కామారెడ్డికి చెందిన 3 ఒమన్ దేశంలో చిక్కుకున్నారు. ఉపాధి కోసం వెళ్లిన తమ వారిని అక్కడ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని చెప్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. తినటానికి తిండి, తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వడం లేదంటున్నారు. ఒమన్లో ఉన్న తమ వారిని ఇక్కడికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఏజెంట్ చేసిన మోసంతో తమ వాళ్లు ఒమన్ దేశంలో అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం ఉప్పర్పల్లికి చెందిన పుట్ట నరేష్, సంద్ర రాజు, సంద్ర నరేష్లు గత నెల 3న మస్కట్ వెళ్లారు. మాచారెడ్డి మండలం వాడి గ్రామానికి చెందిన రవి పొన్నాల అనే ఏజెంట్ దగ్గర కంపెనీ వీసా తీసుకున్నారు. ఇందులో ఒమన్లో బల్దియా, సూపర్ మార్కెట్లో మంచి జీతం, అకామిడేషన్ కల్పిస్తామని ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు. కానీ అక్కడికి వెళ్ళాక ఒక్క రూమ్లోనే పడేసి తినడానికి తిండి కానీ త్రాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదంటున్నారు. ఎలాగైనా ఒమన్లో చిక్కుకున్న 3 ఇక్కడికి తీసుకురావాలని కోరుతున్నారు గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం నేతలు. మోసపోయి ఒమాన్ దేశం వెళ్ళి అక్కడ మన జిల్లాకు చెందిన 3 కార్మికులు ఇరుక్కుపోయినారు. వెళ్ళి 1.5 మంది అవుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఏజెంట్ కంపెనీ అని చెప్పి కంపెనీ లేదు, ఉండడానికి రూమ్ లేదు, తినడానికి తిండి లేదు. 60,000 రూపాయలు నింపిపోయినట. ఆ లింపిన డబ్బు కూడా పాపం బంగారం అమ్మి ఇప్పుడు ఆ మనిషిని తెప్పించాలంటే 70,000 కట్టమంటారట. ఇదెక్కడ న్యాయం అండి? నెల 15 రోజులు అయిపోయి అక్కడ దుర్భర జీవితం అనుభవిస్తున్నాం, వారిని తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం వీరిని ప్రభుత్వ ఖర్చుతో తెప్పించాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి. ఒమన్ వెళ్లిన తమ వాళ్లకు ఏజెంట్ చెప్పిన పని ఇవ్వలేదంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ఏజెంట్ రవితో మాట్లాడితే కంపెనీ మోసం చేసిందని, కంపెనీకి 80,000 ఫైన్ కట్టి పాస్పోర్ట్ తీసుకుని వెళ్లిపోండి చెబుతున్నారని ఆవేదన చెందుతున్నారు. తమ వాళ్లు తెలుగు వాళ్ల దగ్గర అన్నం అడుక్కొని తింటున్నారని చెబుతున్నారు. 80,000 రూపాయలు కడితేనే పాస్పోర్టులు ఇస్తామని, లేకపోతే జైల్లో పెడతామని అరబ్బులు బెదిరిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వమే పెద్ద మనసు చేసుకుని తమను ఆదుకోవాలంటున్నారు. ఇబ్బందుల ద్వారా అతను బయట దేశం కనే వెళ్ళిండు, ఏజెంట్ చేతిలో మోసపోయినామండి. మాకిద్దరు పిల్లలు,
మా ఇక్కడ పరిస్థితి మంచలేకనే అంత దూరం వెళ్తే అక్కడ తిండి పెట్టట్లేదట, తాగడానికి నీళ్ళు ఇవ్వట్లేదంట. ఇప్పటికే 60,000 ఏ అప్పు తీసుకొచ్చి కట్టి తోలిచ్చినామండి. మళ్ళీ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తురండి, 70,000 కట్టితేనే ఇస్తాం, మీ ఆయనను పంపిస్తాం అని అంటుండ్రండి. మాది ముందే ఇక్కడ ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయండి. ఇక్కడ మేమేందంటే వాళ్ళని ఇక్కడికి ఇండియాకి రప్పించిన వాళ్ళు కావాలండి. మా ఆయనను మా దగ్గరికి ఈ మీడియా ద్వారా రప్పించండి, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. ఒమన్లో చిక్కుకున్న తమ వాళ్ళను సేఫ్గా ఇక్కడికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు. కరీంనగర్ జిల్లా విద్యాశాఖ కొత్త ప్రయోగం చేస్తోంది. కస్తూర్బా గురుకుల బాలిక విద్యాలయాల్లో 10th చదివే విద్యార్థినులు 100% ఫలితాలు సాధించేందుకు ప్లాన్ చేస్తున్నారు. జిల్లాలోని 11 కస్తూర్బా స్కూళ్ల విద్యార్థినులకు ఇంటెన్సివ్ శిక్షణ ఇస్తూ పరీక్షలను రెడీ చేస్తున్నారు. 10th లో 100% ఉత్తీర్ణతతో పాటు ఎక్కువ మందికి 10 GPA మార్కులు సాధించడమే లక్ష్యమంటున్నారు. కరీంనగర్ జిల్లాలోని కస్తూర్బా స్కూల్ విద్యార్థులను ఇంటెన్సివ్ కోచింగ్ విజయవంతంగా సాగుతోంది. కొత్త కరీంనగర్ జిల్లాలోని 11 KGBVలో చదివే 302 ఎస్ఎస్సీ విద్యార్థులందరినీ కరీంనగర్ తీసుకొచ్చి 30 రోజుల ఇంటెన్సివ్ శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని కస్తూర్బా స్కూళ్ల చరిత్రలో ఇప్పటి వరకు ఒక 10th విద్యార్థిని కూడా 10 GPA మార్కులు సాధించలేదు. అందుకని మొత్తం 302 పరీక్షల్లో పాస్ అయ్యేలా ఈ శిక్షణను డిజైన్ చేశారు. రోజుకో సబ్జెక్టు చొప్పున ఒక రోజంతా అదే సబ్జెక్టుపై నిపుణులైన టీచర్లతో శిక్షణ ఇప్పిస్తున్నారు. సర్వశిక్ష అభియాన్ సెక్టోరియల్ అధికారిని అనురాధ రూపొందించిన ఈ కోర్సును జిల్లా కలెక్టర్ సర్పరాజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అన్ని సదుపాయాలు కల్పిస్తూ అమలుకు ఆదేశం జారీ చేశారు. కరీంనగర్ సప్తగిరి కాలనీలో కస్తూర్బా స్కూల్లో 302 టెన్త్ విద్యార్థినులకు వసతి భోజన సౌకర్యాలు కల్పించి ఇక్కడే చదువుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ స్కూల్లో చదివే 6-9 విద్యార్థులను ఇతర కేజీబీవీలకు పంపించారు. జిల్లాలోని 44 నిపుణులైన సబ్జెక్టు టీచర్లను ఎంపిక చేసి వారితో 10th క్లాస్ విద్యార్థినులకు కోచింగ్ ఇస్తున్నారు. 30 రోజుల్లో ఒక్కో సబ్జెక్టు 4 రిపీట్ అయ్యేలా, మ్యాథ్స్ 6 రిపీట్ చేసేలా ప్లాన్ చేశారు. ఈ నెల 15 కోచింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత ఇక్కడే ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించి విద్యార్థినుల ఓవరాల్ డెవలప్మెంట్ ను పరిశీలిస్తారు. మొత్తం 302 పిల్లలు ఈ సంవత్సరం ఎస్ఎస్సీ పరీక్షలకు హాజరు కాబోతున్నారు. జిల్లా కలెక్టర్ గారికి ఈ పిల్లలందరూ కూడా ఉత్తీర్ణత పొందాలన్న ఉద్దేశం ఉంది. అంతేకాకుండా ఇప్పటివరకు రాష్ట్రంలో కేజీబీవీల నుంచి ఒక్కసారి కూడా 10 GPA రాలేదు. అది మార్చాలి. కేజీబీవీ పిల్లల్లో కూడా ఆత్మస్థైర్యం కలిగించాలి. మేము కూడా 10 GPA సాధించగలము అన్న విశ్వాసాన్ని కలిగించాలని వారు మమ్మల్ని ఏదైనా ప్రణాళికను రూపొందించమని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మనం ఈ ప్లాన్ చేసుకున్నాము. 11 KGBVలలో ఉన్న 10th పిల్లలందరినీ మనము ఇక్కడికి తీసుకొచ్చుకోవడం జరిగింది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తో ఇప్పిస్తున్న శిక్షణ చాలా బాగుందంటున్నారు స్టూడెంట్స్. ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్తున్నారు. 10 GPA సాధించి చూపిస్తామంటున్నారు. లెసన్స్ అన్ని రివిజన్ అయిపోయి ఇక్కడ పునః పాఠ చక్రియం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కండక్ట్ చేసే కార్యక్రమం వలన మాకు ఎగ్జామ్స్ ఎలా రాయాలి దానిపై అవగాహన అనేది మాకు వచ్చింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది. చిన్న చిన్న అంటే షార్ట్ కట్లు ఏ విధంగా గుర్తుంచుకోవడము, ఆ లెసన్ పైన ఎలాంటి గ్రిప్ని కలిగి ఉండడము, అలాంటి చిన్న చిన్న ట్రిక్స్ కూడా చెప్తున్నారు. కానీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన తర్వాత 10x10 రావాలంటే ఏ విధంగా చేయాలి అనేటివన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. ఎగ్జామ్లో ఏ అసెస్మెంట్ ప్రకారం ఎన్ని మార్క్స్ ఉంటాయి, మనం ఎలా రాస్తే వాటికి మార్క్స్ పడతాయి అనే విషయాన్ని చెప్పారు. ఒక లెసన్ని తీసుకొని ఆ లెసన్లోని మెయిన్ టాపిక్స్, ఆ టాపిక్స్లోని బుల్లెట్ పాయింట్స్ ఎలా రాయాలి అనేది కూడా వారు చెప్పడం జరిగింది. నేను ఇక్కడికి రాముందుకు నా జిపిఏ 9.8 వస్తే చాలా సంతోషం అని అనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత 9.8 కాదు, నాకు 10x10 జిపిఏ ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను. మాకు ఎగ్జామినేషన్లో ఆ ప్రజెంట్ ఆన్సర్స్ని ఎలా ప్రజెంట్ చేయాలనే మాత్రం తెలియక మేము చాలా మార్క్స్ అనేసి మిస్ అవుతున్నాం. ఇక్కడికి రాకముందు నేను 9.7, 9.8 స్కోర్ చేయాలని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 10 GPA అనే హోప్ పెరిగింది. ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి, ఏ క్వశ్చన్కి ఎలా ఆన్సర్స్ రాయాలని చెప్పడం వలన లెసన్స్ మీద గ్రిప్, క్వశ్చన్స్ మీద ఎలా ఏ విధంగా రాయాలనేది అవగాహన వచ్చింది. ప్రత్యేకంగా విద్యార్థినుల బట్టలు ఉతికేందుకు దోబీలను ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యం కల్పించేందుకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రత్యేక భోజన మెనూతో పాటు టీ, స్నాక్స్ సదుపాయాలు కల్పించారు. 30 రోజుల పాటు ఈ శిక్షణ విజయవంతంగా కొనసాగేందుకు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ 50,000 రూపాయల ప్రత్యేక నిధులు మంజూరు చేశారు.
మార్నింగ్ పిల్లల్ని 5 o'clock లేపి స్టడీ అవర్స్లో కూర్చోబెట్టడము, కేజీబీవీ యొక్క మెనూ ఫాలో అవ్వడము, పిల్లలకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ ఉన్న ఏఎన్ఎం చూసుకోవడము, అవసరమైతే బయట డాక్టర్స్కి కూడా చూపించడం జరుగుతున్నది. సిఆర్టీల కంట్రోల్లో ఉంటూ పిల్లలు ప్రతి ఒక్కరు ఇండివిజువల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. భద్రత పరంగానైనా మెనూ పరంగానైనా పిల్లలకు జాగ్రత్తగా చూసుకోవడం అనేది జరుగుతుంది. ఇంతమంది ఆలోచనలలో ప్రతి సబ్జెక్ట్ను వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇక్కడ చాలామంది ఆలోచనల వల్ల వాళ్ళకి ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది కంపల్సరిగా లాస్ట్ ఇయర్ కన్నా రిజల్ట్ 10 GPA తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కంపల్సరీ మాకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేది స్టార్టింగ్ నుండే మేము స్కూళ్ళలో వీటిని ఇంప్రూవ్మెంట్ చేస్తాం. విద్యార్థుల నాలెడ్జ్, సబ్జెక్టుపై వాళ్లకున్న అవగాహన ఆధారంగా విద్యార్థులను 6 విభాగాలుగా ఎంపిక చేశారు. 10 GPA సాధిస్తామన్న నమ్మకం ఉన్న వారిని ఒక గ్రూప్ గా చేశారు. ఏదో ఒక సబ్జెక్టులో వీక్ ఉన్నామని భావించే వారందరినీ 2 గ్రూప్ కింద చేశారు. మిగతా వారందరినీ వారి వారి నాలెడ్జ్ ఆధారంగా మరో 4 గ్రూపులుగా విభజించారు. దీంతో ఏ విద్యార్థికి ఏది అవసరమో తెలుసుకుని శిక్షణ ఇస్తున్నారు టీచర్లు. ఈ ప్రోగ్రామ్ మనకి ప్రొద్దున 9 o'clock స్టార్ట్ అవుతుందండి. ప్రతిరోజు ఒక సబ్జెక్టు మాత్రమే వీళ్ళు చదువుతారు. ఒక సబ్జెక్టుకు సంబంధించి మనకు 9 to 5 వీళ్లకు సలహాలు, సూచనలు, గైడెన్స్ ఇస్తారు. మా సిఆర్టీలు సకాలంలో సిలబస్ మొత్తం పూర్తి చేశారు. కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడం ఎలా, ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది అనే పరిజ్ఞానం వీళ్ళల్లో కొంచెం తక్కువ ఉండడం వల్ల పిల్లలకు నష్టం కలగకూడదని ఈ రకమైన ప్రయత్నాన్ని మొదలుపెట్టాము. కస్తూర్బా విద్యార్థులను ఇంటెన్సివ్ కోచింగ్ సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో మిగతా జిల్లాల్లోనూ అమలు పరిచే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయన్న ధీమాతో ఉన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్లో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ కోసం ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని అందించేందుకు ముందుకొచ్చిన అక్షయపాత్ర ఫౌండేషన్ వారిని అభినందించారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ హైస్కూల్ 23వ వార్షికోత్సవం వేడుకలు గ్రాండ్గా జరిగాయి. జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ వేడుకలను ప్రారంభించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని విద్యార్థులకు సూచించారు కలెక్టర్. విద్యతో పాటు విలువలు కూడా నేర్చుకోవాలన్నారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలన్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలను కమిషనర్ ఇక్బాల్ అభినందించారు. క్రీడా పోటీల్లో విజేతలైన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు అందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. That police people are running a school. Now,
this school having a lot of facilities what the other corporate school. It is giving a self-satisfaction when you are giving a true education to your students or your children. Education means not only for livelihood. Education means to know yourself. Education means to know your responsibilities towards yourself, towards your family, for your society, for your state, and for your country. ప్రజలు సేద తీరేందుకు లకారం చెరువు సిద్ధమైంది. 118 ఎకరాల్లో అందంగా తయారైన చెరువును రేపు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీష్ రావు ప్రారంభించనున్నారు. లకారం పార్క్ ను ప్రారంభిస్తున్న సందర్భంగా చెరువు దగ్గర 5K రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం వాసుల ఎన్నో ఏళ్ల కళ నెరవేరింది. లకారం చెరువు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రేపు ఉదయం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీష్ రావు చెరువు పార్కులను ప్రారంభించనున్నారు. ట్యాంక్ బండ్ను సుందరీకరించారు. మొత్తం 118 ఎకరాల్లో అందమైన పార్కులు, వాకింగ్ జాగింగ్ ట్రాక్లు నిర్మించారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గానికి ఒక మినీ ట్యాంక్ బండ్ని ప్రభుత్వం శాంక్షన్ చేసి ఈ లకారం ట్యాంక్ బండ్ని అభివృద్ధి చేయడం కోసం దాదాపు 25 కోట్ల రూపాయల నిధులతోని లకారం చెరువుని అభివృద్ధి చేసి మురికి మొత్తాన్ని పక్కకు డైవర్ట్ చేసి మరి కృష్ణా వాటర్ని ఇందులోకి తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ మెయిన్ కెనాల్ నుంచి లకారం చెరువు నింపటమే కాకుండా ఈ చుట్టూ ఉన్న బండ్ను కూడా డెవలప్ చేసి దీన్ని బ్యూటిఫికేషన్ కోసం మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 100 కోట్ల నిధుల నుండి దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు మొత్తం 25 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ లకారం ట్యాంక్ బండ్ డెవలప్ చేయడం జరిగింది. లకారం చెరువు గతంలో మురుగుతో నిండి ఉండేది. ఎన్ఎస్పి నీళ్లతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీటితో పాటు కాలుష్యం చేరేది. దీనికి తోడు ఆక్రమణలతో చెరువు విస్తీర్ణం 118 ఎకరాలకు చేరింది. మురుగునీరంతా లకారంలోకి చేరి ఇబ్బందిగా మారడంతో మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధరణ పనులు చేపట్టి అందంగా ముస్తాబు చేశారు. ఇప్పుడు లకారం చెరువు స్వచ్ఛమైన నీరు, ఆహ్లాదకరమైన వాతావరణానికి కేరాఫ్ అడ్రస్ గా మారిందంటున్నారు నేతలు. ఖమ్మంలో ఉన్న 400,000 మంది ప్రజలు కూడా మరి శని ఆదివారాలు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు ఖమ్మంలో. కానీ ట్యాంక్ బండ్ తయారైన తర్వాత ప్రతి శని ఆదివారాలు కాకుండా సెలవుల రోజుల్లో కుటుంబంతో సహా వచ్చి ఇక్కడ ఆహ్లాదకరంగా ఉండే వాతావరణంలో వాళ్ళు ఉండి ఇక్కడ గడిచిపోయే అవకాశాలు ఉన్నాయి. బోటింగ్ అయితే ఏదైతే ఉన్నదో పిల్లలు వచ్చిన తర్వాత బోటింగ్ కానీ చిల్డ్రన్ పార్క్ కానీ, అదేవిధంగా ఎవరైతే మార్నింగ్ వచ్చి వాకింగ్ చేయడానికి ప్రత్యేకంగా 2.5 కిలోమీటర్లు కూడా వాకింగ్ ఏరియా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దీనికి ఇవాళ ఖమ్మం నగరంలో మరి దాదాపుగా మరి ఈ 60 సంవత్సరాల్లో లేని అభివృద్ధి ఈ 3.5 సంవత్సరాలు జరిగింది. రేపు ఉదయం చెరువు ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలో 5K రన్ను ఏర్పాటు చేశారు. వెంకటస్వామి తెలంగాణ T20 లీగ్ 2nd రౌండ్లో భాగంగా నిజామాబాద్పై సూపర్ విక్టరీ కొట్టింది రంగారెడ్డి టీం. 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్కు దిగిన రంగారెడ్డి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రతీక్ 30 బాల్స్లో 41 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ హీరో అఖిల్ మరోసారి నిరాశపరిచాడు. సింగిల్ రన్కే పెవిలియన్కి చేరాడు. ఫస్ట్ డౌన్లో వచ్చిన సోహెల్ 43 బాల్స్లో 7 ఫోర్లు 3 సిక్స్లతో 65 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివరిలో వచ్చిన సూర్యతేజ 21 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. నిజామాబాద్ బౌలర్స్ లో శ్రవణ్ కుమార్ 2 వికెట్లు తీయగా ప్రసాద్ ప్రణీత్ రెడ్డికి చెరో వికెట్ దక్కాయి. పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నిజామాబాద్ 9 వికెట్ల నష్టానికి కేవలం 150 రన్స్ మాత్రమే చేసింది. ఓపెనర్ సూరజ్ నాయక్ 46 రన్స్ చేయగా రాహుల్ సింగ్ 23 రన్స్ చేశారు. మిడిల్ ఆర్డర్ లో వచ్చిన వంశీకృష్ణ 22 పరుగులు చేశాడు. అయితే చివరి వరకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. రంగారెడ్డి బౌలర్స్ లో ఆశీస్ కు 4 వికెట్లు దక్కాయి. బ్యూటిఫుల్ బౌండరీ, మంచి అద్భుతం. రంగారెడ్డి వైపు లాగేసుకున్నాడు అన్నట్టుగా బౌలింగ్ చేశాడు 2 ఓవర్స్ వస్తే. ఇక అంతకు ముందు జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ త్రీనిథియన్ థండర్ బోల్ట్స్ జట్టు నల్గొండ లయన్స్ టీంపై 3 రన్స్ తేడాతో గెలుపొందింది.
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ థండర్ బోల్ట్స్ నిర్ణీత 20 ఓవర్స్లో 8 వికెట్ల నష్టానికి 130 రన్స్ చేసింది. హైదరాబాద్ ఆటగాడు చందన్ సహాని 44 రన్స్ చేశాడు. డేనీ ప్రిన్స్ 20, చైతన్య 15, వాహత్ 14, విఠల్ అనురాగ్ 10 పరుగులు చేశారు. నల్గొండ బౌలర్స్లో సాయి అభినయ్ 2 వికెట్లు తీసుకోగా వరుణ్ గౌడ్, లలిత్ మోహన్, సురేందర్, వంశీరెడ్డి తలు వికెట్ పడగొట్టారు. నూట 131 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన నల్గొండ లయన్స్ చివరి వరకు పోరాడి ఓడింది. పోటాపోటీగా స్కోర్ చేసినప్పటికీ విజయానికి 4 పరుగుల దూరంలోనే నిలిచిపోయింది. 20 ఓవర్స్లో 7 వికెట్ల నష్టానికి నల్గొండ లయన్స్ 127 రన్స్ మాత్రమే చేసింది. శశిధర్ 30, కెప్టెన్ ఆశీష్ రెడ్డి 31, వరుణ్ గౌడ్ 31 రన్స్ చేశారు. సూర్యప్రసాద్, పుష్కర్, చెరో 2 వికెట్లు తీసుకోగా శుభం బిస్త్ 1 వికెట్ పడగొట్టాడు. 44 రన్స్ చేసిన చందన్ సహానికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. చివరి ఓవర్లో 6 రన్స్ 6 బాల్స్, ఐ థింక్ ఫహద్ డిడ్ ద జాబ్. వాస్ వెరీ ఈజీ ఇన్ ద లాస్ట్ ఓవర్ బట్ హి బౌల్డ్ రియల్లీ వెల్ బికాజ్ ఆఫ్ హిమ్ వి వాన్ ద మ్యాచ్. మనకి బ్యాటింగ్ లో కూడా యు నో యువర్ బ్యాటింగ్ ఆఫ్ కోర్స్ హెల్ప్ టు స్కోర్ 130 అనేది చాలా కీలకంగా మారింది. వికెట్ వాస్ స్లో బట్ వి హావ్ స్కోర్డ్ వెల్ ఓన్లీ. ఇట్ వాస్ ఎ బిట్ లో స్కోర్ బట్ వి హావ్. సిద్దిపేట జిల్లా ఆకాంక్ష ఇప్పటిది కాదు. ఒక రకంగా చిన్న జిల్లాల ఏర్పాటు ఆలోచనకు బలాన్నిచ్చింది కూడా సిద్దిపేటే. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడే జిల్లా ఏర్పాటు అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో సిద్దిపేట జిల్లాగా మారింది. సీఎం సొంత జిల్లా అయిన సిద్దిపేట ఇప్పుడు ఎలా ఉంది, పాలనపై ప్రజలేమనుకుంటున్నారు ఒకసారి చూద్దాం. కొత్త జిల్లాల ప్రక్రియ సిద్దిపేట నుంచే ప్రారంభించారు సీఎం కేసీఆర్. 2016 దసరా నాడు సిద్దిపేటను కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు. అదే రోజు సిద్దిపేటకు పోలీస్ కమిషనరేట్ను కూడా ప్రకటించారు సీఎం. మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి లేకుండా ఏర్పాటైన పోలీస్ కమిషనరేట్ ఇదొక్కటే. అప్పటి మెదక్ కలెక్టర్గా ఉండి సిద్దిపేట మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిన వెంకట్రామరెడ్డినే తన సొంత జిల్లాకు పాలనాధికారిగా నియమించారు కేసీఆర్. ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి పనుల మీద వెళ్లేందుకు ఇక్కడి వారు అవస్థలు పడాల్సి వచ్చేది. శాఖాధిపతుల ఆఫీసుల్లో పని ఉంటే 140 కిలోమీటర్ల దూరం వెళ్లి రావడం అధికారులకు, ఉద్యోగులకు ఇబ్బందిగా ఉండేది. సిద్దిపేట జిల్లా ఏర్పాటుతో దూరభారం తగ్గింది. ఉన్నతాధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, ఏ పనైనా చకచకా జరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా ఈ కొత్త జిల్లాలు ఏర్పడ్డాక పనులు అనేటివి వేగిరమ్మడమైన పోతే కూడా స్పాట్ల తొందరగా పనులు అవుతున్నాయి. అక్కడ పోతే ఈరోజు కాకుండా రేపు రమ్మంటున్నారు. మేము ఒక నా భూ సమస్య మీద పోయినా భూమి దాని మీద పోతే ఒక 2-3 రోజులకు కలవమన్నారు. వారం రోజులు మనకు సాల్వేషన్ చేశారు, పరిష్కారం చేసేసారు. చిన్నలకు కానీ పెద్దలకు కానీ ఏది ఉన్నా కానీ డైరెక్ట్ పోయే అవకాశం కలెక్టరేట్లకు పోతున్నాము, అడుగుతున్నాము, మనకు పరిష్కారం చేస్తున్నారు, మంచి పరిపాలన అందిస్తున్నారు. ఇంత మునుపు దేనికోసం పోవాలంటే సంగారెడ్డి పోవాలి. అక్కడికి పోవాలంటే ఒక రోజు మొత్తం పడేది, బస్సులు కూడా సరిగ్గా దొరికేటి కావు. ఇప్పుడు జిల్లా ఇక్కడ అయింది కాబట్టి మాకు చాలా బాగుంది, పనులు కూడా బాగానే అవుతున్నాయి. ఏదైనా పని కావాలంటే ఒక వారం రోజులు పట్టు సంగారెడ్డిలో. ఇప్పుడు మాకు జిల్లా సిద్దిపేట అయిన నుంచి మాకు ఒక వారం రోజులు, ఒక 10 డేస్లో పనులు అవుతున్నాయి. ఏదైనా మాకు అనుకూలంగా సిద్దిపేట మంచి పనులు జరుగుతున్నాయి. జిల్లాల విభజనలో భాగంగా కరీంనగర్, వరంగల్ పాత జిల్లాల పరిధిలోని కొన్ని ప్రాంతాలు సిద్దిపేట జిల్లాలో కలిశాయి. ఆయా జిల్లాలకు దూరంగా ఉన్న మండలాలను తమకు సమీపంలోని సిద్దిపేటలో చేర్చడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాము సీఎం సొంత జిల్లాలో భాగం కావడం వల్ల తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు. ఏ సమస్యపై అయినా ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోపే పరిష్కారం అవుతుందంటున్నారు. ఇక్కడ మేడం దగ్గర అడిగినాము. రామాచార్యం ఒక సార్ అంటే ఆయన చూస్తే సిస్టమ్లో ఉన్నాయి మా పేర్లు. సో సోమవారం తర్వాత మాకు ప్రొసీడింగ్లు ఇస్తామని చెప్పారు. బాగానే ఉంది. సంగారెడ్డి అప్పుడు చాలా ఇబ్బంది ఉండే, ఇప్పుడు మాత్రం సులభంగా ఉంది. కొన్ని పనులు ఆలస్యంగా అవుతున్నాయి కానీ అవుతున్నాయి, శ్రమ లేకుండా అవుతున్నాయి. ఇప్పుడు ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతే అది ఇబ్బంది, కానీ అది అధికారులు అందుబాటులోనే ఉంటారు. ఈ సిద్దిపేట జిల్లా ఏర్పడ్డాక మాకు
పరిపాలన పరంగా ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంతకుముందు సంగారెడ్డికి వెళ్ళాల్సి వస్తుండే. అది మాకు దగ్గరగా 150 కిలోమీటర్ల దూరం ఉంటుండే. ఈరోజు మేము ప్రతి చిన్న సమస్యకైనా దేనికైనా ఆఫీసర్లు కానీ మరియు దేనికైనా కూడా మాకు ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది. జిల్లా ఏర్పాటు తర్వాత అభివృద్ధి వేగంగా జరుగుతుందంటున్నారు స్థానికులు. సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సొంత నియోజకవర్గం కావడంతో సాగునీటి పథకాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. గోదావరి జలాలను తరలించి ఆకుపచ్చ జిల్లాగా మార్చేందుకు స్పీడ్ గా పనులు చేస్తున్నారు. మల్లన్నసాగర్ సహా 6 రిజర్వాయర్లను ఇక్కడ నిర్మిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం అమల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటవుతోంది. గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ గా మారనుంది. ఎక్కడికైనా ఇంతకుముందు పోవాలంటే ఈ సిద్దిపేట నుంచి, సిద్దిపేట మారుమూల గ్రామం నుంచి సంగారెడ్డి పోవాలంటే దాదాపు 160 కిలోమీటర్ల దూరం ఉండేది. అదే ఇప్పుడు ఈరోజు ఈ సిద్దిపేట రావాలంటే 15-20 కిలోమీటర్ల దూరం లోపల అతనికి ఒక రోజు వేస్ట్ అయ్యేది కాకుండా అతని యొక్క డబ్బులు కూడా తక్కువలో తక్కువ 1000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. ఇప్పుడు అలాంటిది ఒక సామాన్యుని కూడా ఎంతో ఆదాయపరంగా కావచ్చు, టైం పరంగా కావచ్చు, చాలా మిగులుబాటుగా ఈ రాష్ట్ర తీసుకున్నటువంటి చర్యలతోటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలలో ఉన్నారు. జిల్లా మీద, ఇక్కడి సమస్యల మీద ముందు నుంచే కలెక్టర్ వెంకటరామరెడ్డికి మంచి అవగాహన ఉంది. ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉండడమే కాక అన్ని శాఖలు సమర్థంగా పనిచేసేలా చూస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ప్రజలకు మెరుగైన పాలన అందించగలుగుతున్నామని చెప్తున్నారు కలెక్టర్. జిల్లాల ఏర్పాటుతో అధికారుల మధ్య పోటీతత్వం పెరిగిందని, అందరూ బాగా పనిచేస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ కొత్త జిల్లాలు అనేది సింప్లిఫై అయిపోయి ప్రజల వద్దకే అడ్మినిస్ట్రేషన్ పోవడము, సమస్య ఉంటే తక్షణమే ఇమీడియట్గా పొద్దున్న నోటీస్ వస్తే సాయంత్రం పోయి చేయడము, పోస్ట్పోన్మెంట్ లేకపోవడము, డెసిషన్ మేకింగ్ ఫాస్ట్గా ఉండడము, తర్వాత ప్రజాప్రతినిధులతోని అధికారులు తరచుగా చర్చించుకోవడము, ప్రజాప్రతినిధుల అభిప్రాయం చేసుకునే అవకాశం బాగా కలిగింది, కలెక్టర్కి ఎమ్మెల్యేస్కి టైం ఇచ్చే అవకాశం కలిగింది, ఎలక్టెడ్ మెంబర్స్ని ఒపీనియన్ తీసుకొని ప్రభుత్వ పథకాల ఇంప్లిమెంటేషన్లో కూడా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కూడా ఈ మధ్యన బాగా పెరిగింది. సో అన్ని విధాల కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ప్రభుత్వం వైపు నుంచి, ప్రజల వైపు నుంచి, అధికార యంత్రాంగం నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి అన్ని విధాల లాభకరంగా ఉండి ఒక మంచి పునాది ఏర్పడింది. డెఫినెట్గా వెరీ గుడ్ అప్రోచ్. తర్వాత దీనివల్ల అఫీషియల్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ పెరిగింది, డెవలప్మెంటల్ వర్క్స్ మంచి ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉంది. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ మొదటి సిపిగా శివకుమార్ వచ్చారు. కమిషనరేట్తో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, ఇప్పటికే జిల్లాలో 12 గ్రామాలను క్రైమ్ ఫ్రీ విలేజ్లుగా మార్చామన్నారు. పోలీసుల పనితీరు మీద థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేస్తున్నారు సిపి. దీంతో పోలీసుల తీరు మారింది, ప్రజలకు పోలీసులకు మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కాలంలో కమిషనరేట్ని ఏర్పాటు చేయడం, సంబంధిత యూనిట్లను వివిధ రకాలైన పద్ధతులను ఈ కమిషనరేట్లో పొందుపరచడం జరిగింది. గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఒక కళా బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2 రోజులకు ఒకసారి ఒక గ్రామానికి వెళ్ళి కనువిప్పు మొత్తం సిద్దిపేట కమిషనరేట్లో కళా బృందం చేసే ఈ కార్యక్రమాలన్నిటినీ కనువిప్పు అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. పేరెంట్స్ అందరినీ వదిలేయడం వల్ల ఏమవుతుంది, ఫ్యామిలీ వ్యవస్థ దెబ్బతింటుంది. అది తప్పకుండా వేరే అంశాలలో దీని యొక్క ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దీని ఎఫెక్ట్ కనబడుతుంది. సో దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చేయడం జరుగుతుంది. సీఎం సొంత జిల్లా కావడం, మంత్రి హరీష్ రావు ఇక్కడే ఉంటూ పాలనను పర్యవేక్షిస్తుండటంతో సిద్దిపేటలో ప్రగతి పరుగులు పెడుతోంది. ఇవి ఇప్పుడు తెలంగాణ అప్డేట్స్. స్టేట్ ఇన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.